హైదరాబాద్ కూకట్పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. బోయిన్పల్లి రోడ్ షోలో పాల్గొన్న బాలయ్య టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం తొంగలో తొక్కిందని బాలయ్య విమర్శించారు. అలాగే అనగానే జనానికి అండ తెలుగుదేశం జెండా. మరి ఈనాడు చూస్తున్నాం మళ్ళీ తిరిగి అదే పరిస్థితులు మనకి తీసుకొచ్చే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం మనం ఎలా అప్పులు పాలు చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఏం తక్కువైందని వాళ్ళు అప్పులు పాలు చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రాన్ని. హైదరాబాద్ సుమారుగా ఒక నెల ఆదాయం ఒక 100,000 కోట్ల పైన ఉంటుంది. అటువంటిది ఈనాడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 2.5 లక్షల కోట్లు సుమారు అప్పులు పాలు చేశారు ఈ కేసీఆర్ గారు అంటే మీరంతా ఆలోచించుకోవాల్సింది. మీ పైన మీకు కూడా అందులో వాటా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి సుమారు 50,000 రూపాయలు 2 లక్షలు మీ మీద అదనపు భారం పడిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదో కబుర్లు చెప్పాను. మరి ఇవాళ హైటెక్ సిటీ వచ్చిందంటే ఎవరి వల్ల, సైబర్ సిటీ వచ్చిందంటే ఎవరి వల్ల, కన్వెన్షన్ సెంటర్ వచ్చిందంటే ఎవరి వల్ల, అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఎవరి వల్ల, రింగ్ రోడ్లు వచ్చిందంటే ఎవరి వల్ల, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చిందంటే ఎవరి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల. గల్లీ గల్లీ తిరిగి ఆయన రాష్ట్రానికి ఆయన పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఏదో మూడొస్తే పంట రోడ్డు కానే కాదన్నాను, మూడొస్తే స్టేట్ కోసం ప్రపంచం నలు దిశలో తిరిగేటోడు మన చంద్రబాబు నాయుడు. ఆనాడు ఐటీకి కూడా స్పెల్లింగ్ తెలియని రోజుల్లో మీకు స్టేట్కి ఐటీకి డెఫినేషన్ ఇచ్చుడు చంద్రబాబు.